हाई फ्रेंड्स, वेलकम बैक टू आरटीआर अंटे रॉयल रिक्स पे राजलक्ष्मी। इवाले मीकु मंची कुरकुरे रेसिपी चूपिंचबोतुन्नानंडी। इदी चाला चाला टेस्टीगा क्रिस्पीगा अंड बयट दोरिके कुरकुरे कंटे चाला टेस्टीगा उंटुंदी। अंड बयट दोरिके कुरकुरे अंटे ఎలాంటి ఆయిల్స్ వాడతారో ఎలాంటి ఫ్లోర్ వాడతారో తెలియదు కాబట్టి సో ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా మనము కురుకురేని చేసుకోవచ్చు। సో ఆ రెసిపీ ఎలానో చూసేద్దామా। మరి ముందుగా మనము రైస్ని తీసుకోవాలి। అంటే ఇది కడిగి నానబెట్టి ఆరబోసిన రైస్ కాదండి, రెగ్యులర్గా మనము అన్నం వండుకునే ముందు పొడిగా మనం రైస్ తీసుకుంటాం కదా, సో ఆ రైస్ని తీసుకోవాలి। సో ఆ రైస్ని హాఫ్ కప్ తీసుకొని ఇలా వేయించుకోవాలి। సో కొద్దిగా వేయించుకుంటే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది। సో తడిగా అంటే బియ్యం కడిగి ఆరబోసిన బియ్యం అయితే మనకి కురుకురే అనేది చేసుకున్నప్పుడు మెత్తగా రావడం అనేది జరుగుతుంది। సో మనము వీటిని మంచిగా వేయించుకోవాలి। సో వేయించుకునేటప్పుడు కొద్దిగా బియ్యం అనేది పొంగినట్టుగా కనిపిస్తుంది। సో అలా వచ్చినాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి। సో అలా చేసుకున్న పౌడర్ని కాస్త చల్లించుకొని పైన ఉన్న దొడ్డు రవ్వని తీసేసి మెత్తగా ఉన్న పిండిని తీసుకోవాలి। సో అలా నేను చేసుకున్నాక హాఫ్ కప్ రైస్కి నేను చల్లించుకున్నాక మళ్ళీ హాఫ్ కప్ నాకు పిండి వచ్చింది, చూస్తున్నారు కదా। ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి। బయట పట్టించుకునే పిండి అయినా పర్వాలేదండి, అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అనుకుంటే బయట పట్టించుకోవచ్చు, ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను। సో అలా చేసుకున్న హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, కొద్దిగా ఉప్పు, చిటికెడు, బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి 1 కప్ వాటర్ని తీసుకోవాలి। ఇక్కడ నాకు 1 కప్ వాటర్ సరిపోతాయండి। సో మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం ఎక్కువగా తీసుకొని ఆ వాటర్ని పెట్టుకున్నాక పూర్తిగా ఆ వాటర్ అనేది మరిగేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి। సో ఇలా కలుపుకుంటే ఏంటంటే ఉండలు లేకుండా ఉండడం అండ్ పిండి అనేది వాటర్లో పూర్తిగా కలిసిపోవడం అనేది జరుగుతుంది। ఒకేసారి పిండి వేసేసుకుంటే పిండి పిండిగా ఉండడం, కొద్దిగా తడిసి కొద్దిగా తడవకుండా అలా పొడి పొడిగా ఉండడం అనేది జరుగుతుంది। ఇలా స్లోగా వేసుకుంటూ పూర్తిగా కలుపుకోవాలి। నేను ముందే చెప్పాను కదండి, నాకు ఇక్కడ 1 కప్ వాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీకి సరిపోయాయి। సో మీకేమైనా తక్కువగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇంకాసేపు స్టవ్ పైన పెట్టుకోవచ్చు, కానీ ఈ విధంగా వాటర్ వేసుకున్నాక పూర్తిగా ఈ విధంగా కలుపుకోవాలండి। మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా బాగా కలుపుకోవాలి। సో మనం మంట అనేది చాలా లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకపోతే పిండి అనేది మాడిపోవడము అండ్ ఒకేసారి గట్టిపడము అలాంటివి జరుగుతాయి। సో ఇంత మెత్తగా వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। సో మనము పిండి అనేది ముట్టినప్పుడు ఈ విధంగా మెత్తగా మనము రోల్ చేసుకుంటే రోల్ అయ్యే విధంగా ఉండాలి। సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసి కాసేపు అలానే ఉంచితే ఆ వేడికి కొంచెం ఈ పిండి అనేది ఇంకా రవ్వరవ్వ లేకుండా కొద్దిగా మెత్తబడుతుంది। సో కొద్దిగా వామ్ అంటే కొద్దిగా బాగా చల్లారనివ్వకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒకసారి పిండిని తీసి కలుపుకోవాలి। ఒకవేళ మీ చేతులకి పిండి బాగా అంటుకున్నట్టు ఉంటే గనక చేతులని తడి చేసుకుంటూ కలుపుకోండి, లేదా వాటర్ తక్కువైనట్టు అనిపించినా పిండి కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్గా రాకపోయినా కూడా చేతులని తడి చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। కానీ పిండిలోనే డైరెక్ట్గా వాటర్ పోసి కలుపుకుంటే మీకు వాటర్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది। ఇలా మీకు నొక్కి చూస్తున్నారు కదా, నొక్కి చూస్తే కనుక మీకు కొద్దిగా మెత్తమెత్తగా తాకాలి అన్నమాట। సో ఈ విధంగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ కురుకురే అనేది వస్తుంది। సో మనకి ఏదైనా కూడా ఇప్పుడు కురుకురే చేయాలి అని అంటే మనము చేసుకుని కలుపుకునే పిండిలోనే మనకి పోతుందండి, అది కనుక పర్ఫెక్ట్ వచ్చిందంటే మనకి కురుకురే వచ్చేసినట్టే। సో అలా
కలుపుకున్న దాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి పిండిని తీసుకుంటూ రౌండ్గా చేసుకుంటూ ఈ విధంగా వేళ్ళతోటి ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా వేళ్ళతోటి సన్నగా పొడువుగా చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా కురుకురే అనేది మనకి వస్తుంది. అండ్ మీరు బయట కొనుక్కున్న కురుకురేకి షేప్లెస్సే ఉంటాయి కదా, సో అలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ లావుగా మందంగా చేసుకుంటే మనం కాల్చుకున్నా కూడా కురుకురే అనేది మెత్తగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంచెం సన్నగా చేసుకుంటే అందులో సోడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పొంగి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంత పిండిని నేను మా పాప ఇద్దరం కలిసి చేస్తున్నాము. సో మా పాప కూడా మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తుందండి, దానికి చాలా ఇంట్రెస్ట్ చేయడము. సో నేను చేస్తూ ఉంటే తను కూడా వచ్చి చేస్తుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి, ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా ఒకసారి చేసుకొని మన చేతి వేళ్ళతోటి లైట్గా ప్రెస్ చేసుకుంటూ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఒకవేళ చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే చెప్తున్నాను కదా, కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ని కానీ చేతిలోకి రాసుకొని ఈ విధంగా చేయండి. ఇక్కడ నేను ఆయిల్ని కానీ వాటర్ని కానీ నా హ్యాండ్స్కి నేను యూజ్ చేయలేదండి, డైరెక్ట్గా చేశాను. సో ఈ విధంగా అయిపోయాక తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా కురుకురే వేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. సో చేసుకున్నవన్నీ ఒకేసారి కూడా ఆయిల్లో వేస్తే అవి కరెక్ట్గా మనకి క్రిస్పీగా రావు. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ అనేది ముందుగానే వచ్చేసి లోపల అనేది మెత్తగా ఉండిపోతుంది. మరీ లో ఫ్లేమ్లో పెట్టేస్తే కూడా కాలకుండా కొద్దిగా మెత్త మెత్తగా అండ్ చాలా టైం అనేది పడుతుంది. సో కరెక్ట్గా మనకి రావాలి అని అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని సో ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అండ్ వేసిన వెంటనే మనం తిప్పొద్దండి, తిప్పేస్తే కొద్ది ఒకదానికొకటి స్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా నూనెలో ఒక నిమిషం కాలినాక తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి కలర్ అనేది రావడం జరుగుతుంది. మనం వేరే ఏ రెసిపీ చేసినా కూడా మనకి గోల్డెన్ కలర్ కానీ లేకపోతే బ్రౌన్ కలర్లో కానీ మనకి కాలుతాయి, కానీ ఇక్కడ ఈ కురుకురే అనేది చాలా కలర్ రాదండి, లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది అంతే. సో ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు మీరు కాల్చుకోవాలన్నా కూడా ఇవి కలర్ రావు. సో ఇక్కడ మీకు కాలినవి చూపిస్తున్నాను. సో చాలా వేడిగా ఉన్నాయండి, అంటే ఎలా వచ్చాయి ఏంటనే చూపించడానికి చూస్తున్నారు కదా, ఇలా చుంచితే విరిగే విధంగా ఉండాలి. ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిగతా కురుకురేలను కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోవాలి. అండ్ ఆయిల్ ఎక్కువగా అనిపించినట్టు మీకు ఏమైనా అనిపిస్తే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో వేసేసుకొని టిష్యూ పేపర్ పైన ఈ కురుకురేని వేసేసుకోవచ్చు. ఇవి కలర్ అనేది ఎక్కువగా రాదండి, సో అదొకటి గమనించుకోండి. అండ్ రైస్ అనేది మనం మామూలుగా రైస్ బియ్యం డబ్బాల నుంచి డైరెక్ట్గా తీసి వాటిని వేయించుకొని కొద్దిగా పొంగులాగా రైస్ వేయించినప్పుడు కొద్దిగా పొంగినట్టు అనిపిస్తాయండి. సో అలా వచ్చాక తీసి మీరు మిక్సీ పట్టుకొని దాన్ని జల్లించుకొని ఆ తర్వాత ఈ పిండిని కలుపుకోండి. సో దీనికి మసాలా పౌడర్ని రెడీ చేసుకుందామండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా సరిపడ ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు అనేది పిండిలో వేసుకున్నాం కాబట్టి మసాలాలోకి ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు. సో మీరు టేస్ట్కి తగ్గట్టుగా మసాలాని ఉప్పుని చూసుకొని మసాలాలో కలుపుకోండి. సో అలా కలుపుకున్న మసాలాలో మనం వేయించి పెట్టుకున్న కురుకురేలని ఇందులో వేసి ఈ పొడి అంతా కూడా వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి. సో ఇక్కడ పూర్తిగా కూడా ఈ విధంగా పట్టాయండి. సో ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది కదా, సో ఇలా గలగలమని మనకి కాల్చుకోవాలి. సో మనకి పర్ఫెక్ట్గా బయట దొరికే కురుకురే కంటే ఇంట్లోనే ఇలా టేస్టీగా హెల్తీగా హైజీనియస్గా మనము ఈ కురుకురేని చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది.
సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా ఈజీగా విరగొడితే విరిగే విధంగా మనం ఇక్కడ చేసుకున్నాము. సో ఇలా ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా ఈ కుర్కురేని చేసుకొని మనము టమాటో కెచప్ తోటి కనుక సర్వ్ చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా ఈజీగా ఇంట్లోనే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కాల్చినాక టేస్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మా పాప నేను టేస్ట్ చూస్తున్నామండి టమాటో కెచప్ తోటి. నాకైతే చాలా చాలా నచ్చాయి, మా పాపకి కూడా చాలా నచ్చింది. సో వాళ్ళు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. సో ఇక్కడ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని విషయాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.